సురవరం సుధాకర్ రెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీకి జాతీయ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా చేశారు. అంటే కీ పొజిషన్ అదే. ప్రస్తుతం ఆయన తన పని తను చేసుకుంటున్నారు. ఒక కీలకమైన పాయింట్ రైజ్ చేశారు, మంచిది, చర్చ జరగాల్సిన పాయింట్. కాకపోతే దాంట్లో మనల్ని మనం నిందించుకోవడం కరెక్ట్ అన్నది ఆలోచించుకోవాలి. బర్మాలో సైనిక పాలన నడుస్తుంది, బంగ్లాదేశ్లో సైనిక పాలన నడుస్తుంది, పాకిస్తాన్లో సైనిక పాలన నడుస్తుంది, ఇవన్నీ భారతదేశానికి ముప్పు అని చెప్పింది కరెక్ట్. మనమే చాలాసార్లు మాట్లాడుకున్నాం. వీటిట్లో మనం విదేశాంగ విధంగా విఫలమవుతున్నాం, ఇది తప్పు. అది మోడీ మీద ద్వేషంతో చెప్పడం తప్పించి వాస్తవం కాదు. ఎందుకని, పాకిస్తాన్ రాజకీయాలు మనం శాసిస్తామా, బంగ్లాదేశ్ రాజకీయాలు మనం నడిపించగలమా, మయన్మార్లో మనం నడిపించగలమా, అట్లాంటి రాజకీయాలు మనం ఎప్పుడైనా చేసామా, చేస్తే కుదురుతుందా? పోని. వాళ్ళతో స్నేహ సంబంధాలు ఎవరితో పెట్టుకుందాం? పాకిస్తాన్ సైన్యంతో పెట్టుకుందామా, లేదా బంగ్లాదేశ్లో ఇప్పుడు సైనిక పాలకులతో పెట్టుకుందామా, లేదా మయన్మార్లో సైనిక పాలకులతో పెట్టుకుందామా? అలాగని వాళ్ళతో మనం ఏం ఘర్షణ పడట్లేదే, కానీ వాళ్ళతో స్నేహ సంబంధాలు పెట్టుకోవడం అంటే రేపు పొద్దున ఇక్కడ కూడా అట్లాంటి వాతావరణం వస్తుంది. అంటే ప్రజాస్వామ్యాన్ని చంపేయడం అవుతుంది. మనమేం చైనా కాదు కదా, ఏదైతే సైనిక పాలన నడవడానికి. అసలు ఈ అన్ని దేశాల్లో అతిపెద్ద కథ నడుపుతున్నది ఎవరు? చైనా. శ్రీలంకలో ప్రజాస్వామ్యాన్ని కాపాడింది భారతదేశం, అట్లా బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం కాపాడాలని కోరుకుంటుంది భారతదేశం, ఇంకోటి ఆఫ్ఘనిస్తాన్. ఎవరు తప్ప అక్కడ? మతోన్మాదుల చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళతో ఏం స్నేహ సంబంధాలు నడపాలి? బట్ ఏం జరపాలో జరుపుతూనే ఉన్నారు. ఈ దేశాల్లో ఉన్న వాళ్ళతో ఎవరితో శత్రుత్వం పెట్టుకోవట్లేదు, అట్లని వాళ్ళతో ప్రత్యక్ష స్నేహం చేయడం కూడా కష్టం కదా. ఒకసారి ఆలోచిస్తే బాగుండేదేమో.